రోజుల్లో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసు రాక రాక నా పేరున ఒక రిజిస్టర్ కవర్ వస్తే అది కాస్త మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మరి నా సంగతి ఏం గాను ప్లీజ్ ఒక్కసారి ఆ కట్టన్ నా మొహాన కొట్టారంటే నా కవర్ మాత్రం తీసుకుని మిగతావన్నీ మీకే తిరిగి ఇచ్చేస్తాను థాంక్యూ వెరీ మచ్ ఆ నాకు ఉద్యోగం వచ్చింది ఓకే ష్యూర్ సార్ ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైం పిచ్చారు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఐ యామ్ రాంబాబు సలయా ఐ యామ్ అమితాబ్ బచ్చన్ అన్న లెవెల్లో చెప్తున్నావు వెంటనే జానికి రిపోర్ట్ రాసి టైం లేదు థ్యాంక్ యూ సార్ అలాగే హలో రాంబాబు అంటే నువ్వేనా అవును సార్ నా పేరు గురునాథం హెడ్ క్లర్క్ ని వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్ చూడు బాబు నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టైప్ చేసి నాకు ఇచ్చాడు ఒక్కొక్కటే చదువుతాను జాగ్రత్తగా విను నెంబర్ వన్ అరగంట ముందే ఆఫీస్ కి రావాలి అంటే 9:30కి ఆఫీస్ లో ఉండాలి నెంబర్ 2 ఆఫీస్ లో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి నెంబర్ 3 కుండతో నీళ్లు తీసుకొని పెట్టాలి నా బాస్ బోరింగ్ వాటర్ తాగరో గుర్తుంచుకో నెంబర్ 4 ఆఫీస్ లో ఉన్న చెత్తంతా క్లీన్ చేసి బయటపడేయాలి నెంబర్ 5 బాత్రూమ్ లో కలరా ఉండలో అవి వేయాలి కరెక్ట్ ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అన్నమాట నా బొండ సార్ నేను ఎవర్ని సార్ గ్రాడ్యుయేట్ ని నా డ్యూటీ ఏంటి క్లర్క్ కమ్ టైపిస్ట్ అంటే రాత పని మోత పని ఐ మీన్ టైపింగ్ చేయడం ఆ పనులు చెప్పాలి గాని అంటే నిత్యావసర పనులు చేయనంటావు చేయను సార్ సరే ఈ విషయం బాస్ తో చెప్పాల్సిన డ్యూటీ నాది ఆ తర్వాత ఆయన ఉంచుతాడు ఊస్ చేస్తాడు ఆయన ఇష్టం మూడంతులు బాగా చెప్పావమ్మా నీకు జాయినింగ్ రోజే చెప్పాను నేను చెప్పిందే పని నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని అండర్స్టాండ్ గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యూ కెన్ గో అవుట్ వేరే ఉద్యమం ఎత్తుకోవచ్చు బాగా ఆలోచించుకో నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను గురునాథం కమాన్ రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు గురు కల్లో కూడా నీ బ్యాట్ తిరిగి ఉంది నేను కేవు నచ్చానట రైలు పెట్టిలాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా చేతులు పడిపోతున్నాయి అక్షంతలు సిద్ధం చెయ్యండి పెళ్లి పీటలు ఏర్పాటు చేయండి మార్చుకునే దండలు తెప్పించండి ఈ ఇంటి నట్టిల్లే నా కొడుక్కి కళ్యాణ మండపం రాజ్యం అక్క మహాలక్ష్మి నా ఇంటి కోడలు కాబోతోంది పిలిపించు మీ ఆయన్ని తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం ఆ నిర్ణయానికి తలవల్చడమే పెళ్ళి అంతరార్థం శతమానం భవతి అంటుంది శ్రావణమాసం తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఏమండోయ్ మన అమ్మాయికి సైంటిస్ట్ గారి అబ్బాయికి బ్లడ్ గ్రూప్ ఈసీజీ అన్ని టెస్టులు సరిపోయాయి సాయంత్రమే పెళ్లి తెలిసిందా అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ మన అమ్మాయి పెళ్లి సాయంత్రమే అని చెప్పేయండి వాళ్ళ వాళ్ళ ఇళ్లలో టీవీలో చూసేస్తారు అర్థమైందా చాలా లేదని చెప్పండి అలాగే 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 అంటూ అక్కడే కూర్చోక ఓ గంట ముందుగా వచ్చి మిగతా పనులన్నీ చూసుకోండి ఆ అన్నట్టు టమాటాలు వాళ్ళు చీప్ గా ఉన్నాయట కిలో 1500 రూపాయలు అనట వచ్చేటప్పుడు 2 కిలోలు పట్టండి We are going to Singapore for honeymoon.
సూర్యుడు ఎక్కడైనా సిన్సియరే. అయ్యో చే, వాట్ హ్యాపెన్? ఫస్ట్ నైట్ ముందు మీకు కొన్ని రూల్స్ పెట్టాలనుకున్నాను, మీ హడావుల్లో అన్ని మర్చిపోయాను. మ్యారేజ్ మ్యాండట అడుగు. ఇప్పుడే లాభం లేండి, ముందైతే బెట్ చేయడానికి కొంచెం గ్రిప్ ఉండేది. అది ఏది? మనకి ఒక 10 సంవత్సరాల దాకా పిల్లలు అనుకుంటున్నాను. ఇప్పుడే పిల్లల కంటే లైఫ్ లో ఏం ఎంజాయ్ చేస్తాం చెప్పండి. ఏయ్ నార్మై, ఏ నేను మాట్లాడింది ఎవరే తప్ప? తప్పే, అప్పుడే చెప్పారుగా గ్రిప్ పోయిందని. నా ఇండివిజువాలిటీ నాది, 10 సంవత్సరాల దాకా పిల్లలొద్దు అంతే. నా నిర్ణయం నాకు ఉంది, 20 ఇయర్స్ వరకు పిల్లలొద్దు అంతే. అట్టు ఫస్ట్ నైట్ మీద అట్టు. అయ్యో ఇదేంటి? ఏయ్ మనకు పిల్లలేగా వద్దనుకున్నా. అవును మరి. అమ్మా మా ఊళ్ళమ్మ గారు, పాపకి భవాని అని పేరు పెట్టాము, బాబుకి ఏ పేరు పెడితే బాగుంటుంది? ఈనా నా పెనిమిటి, మళ్ళీ ఇలా పుట్టారు, అందుకని ఆయన పేరే పెట్టాలి. ఆ పేరే చదవండి. మనుగుడుపుల వీర వెంకట సత్యమాధవ సాయిదత్త మహాభాస్కర ప్రసాద చక్ర. అందరూ ఎలా ఎగతాళి చేస్తున్నారు. 10 సంవత్సరాల వరకు పిల్లలు కనకూడదు అనుకున్నాం, చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలు, కడుపు మీద బిడ్డచారులు కూడా పడిపోయాయి ముసలమ్మలాగా.